హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప జిల్లాలో టీడీపీకి మంచి పట్టే ఉంది బలమైన నాయకత్వం కూడా ఉంది కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన పది నెలల్లోనే కడప గడపల్లో టీడీపీకి చోటు లేకుండా పోతుంది పేరున్న నాయకులంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే కడప జిల్లా ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీపై పడిందనే చెప్పాలి ఇక కడప జిల్లాల్లో టీడీపీకి కోలుకోవడం కష్టమేనని చెప్పాలి ఉన్న నేతలు కూడా పెద్దగా పనికి వచ్చే నేతలు కాకపోవడంతో పార్టీ అధిష్టానానికి కడప దిగులు పట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పోలింగ్ వరకు కడప జిల్లాల్లో టీడీపీ బలంగా కనిపించింది జగన్ను ను ఢీకొట్టి పార్టీ జెండాను కడపలో ఎగరవేస్తామని చెప్పారు చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు కడప జిల్లాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కడప జిల్లాకు నీళ్లు అందించడం కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం తనకు కలిసి వస్తుందనుకున్నారు అందుకే కడప జిల్లాపై ఎన్నికల ముందే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు సుదీర్ఘ కాలంగా శత్రువులుగా ఉన్న రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి చేతులు కలిపి ఫ్యాక్షన్ రాజకీయాలు తెరదించానని సగర్వంగా ప్రకటించుకున్నారు తీరా కౌంటింగ్ పూర్తైన రోజు నుంచే కడప జిల్లా నుంచి చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి తొలుత కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ రాజ్యసభ పదవి ఇచ్చిన ఆయన బీజేపీలో చేరిపోయారు ఇది చంద్రబాబుకు తెలిసి జరిగిన క్యాడర్ లో మాత్రం నిస్తేజం నెలకొంది అదే జిల్లాకు చెందిన వరదరాజుల రెడ్డి సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయన కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా జమ్మల మడుగు నేత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడటం నిజంగా కోలుకోలేని దెబ్బే ఇక జమ్మలమడుగులో టీడీపీ జెండా కట్టేవారు ఉండరు అదే నియోజకవర్గంలో ఉన్న ఆది నారాయణ రెడ్డి ఎప్పుడో కాషాయం కండువా కప్పేసుకున్నారు ఇక పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా వైసీపీ నేడకు వచ్చేస్తున్నారు మిగిలిన నేతల్లో చెప్పుకోదగింది బీటెక్ రవి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాత్రమే వీరిద్దరూ జిల్లాను ఎలా నెట్టుకొస్తారనేది ప్రశ్నే టోటల్ గా కడపలో టీడీపీ వాషౌట్ అయిందనే చెప్పాలి నేతలు వెళ్లిపోయినా కొత్త వారిని తయారు చేసుకుంటామని చంద్రబాబు చెబుతున్న మాటలు కడపలో మాత్రం సాధ్యం కాదు